ఒక వర్గాన్ని ఒక మూలకి సొసైటీ నుంచి నెట్టేసిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఉన్నాయి. ఎందుకంటే నేను స్పెషల్గా పేరు ప్రతిదీ ఎందుకు చెప్పట్లేదు అంటే, నన్ను ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వం ఏం చేసింది, ఒక కేటగిరీలోకి నెట్టేసేసింది. వీళ్ళందరూ ఇంతే, వీళ్ళని బీసీలోకి వేసేసేయాలి, లేకపోతే వీళ్ళని దాంట్లో వేసేసేయాలి. మమ్మల్ని అడగకుండా మమ్మల్ని అసలు మొత్తాన్ని తీసుకొని ఎలా వేస్తారు బీసీ కేటగిరీలో, ఎలా ఎవరిచ్చారు ఆ హక్కు, వేసే హక్కు ఎవరిచ్చారు మీకు, ఇవన్నిటినీ ప్రశ్నలే. సో ఈ ప్రశ్నలన్నింటినీ కూర్చొని ఇక్కడ మాట్లాడితే తెలీదు, ఆ చట్టసభల్లో కూర్చొని మాట్లాడితేనే దానిపైన కాస్త ఇంపాక్ట్ వస్తుంది. ఇంకొక విషయం, గోషామహల్ గురించే మాట్లాడుతున్నాను, కాన్స్టిట్యూషన్ గురించి అంటే, నేను పుట్టినప్పటి నుంచి నేను ఇదే గోషామహల్లో జాబ్ చేశాను 6 ఇయర్స్. 2011 నుంచి 2015 వరకు నేను ఇక్కడ జాబ్ చేశాను, ఒక స్వచ్ఛంద సంస్థను నడిపాను. అంతకుముందు నేను రెగ్యులర్గా గోషామహల్లో చిన్నప్పటి నుంచి వినాయకుడు కొనడానికి వెళ్ళినప్పుడు దగ్గర నుంచి లోకల్, అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు, ఎందుకు గోషామహల్ కన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాలేదు? కొండలు రాళ్ళు గుట్టలు ఉన్న మాదాపూర్ హైటెక్ సిటీ డెవలప్ అయింది, కానీ గోషామహల్ ఎందుకు డెవలప్ కాలేదు అనేది నా క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనుషులకి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, హైదరాబాద్ లో అది మళ్ళీ హార్ట్ ఆఫ్ ది సిటీ, హైదరాబాద్ లో అది ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కన్స్టిట్యున్సీ కదా, దాన్ని డెవలప్ ఎందుకు చేయట్లేదు అంటే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనుషుల ప్రాబ్లమా, ప్రభుత్వం చేసే పనా, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు దాకా ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క వైఫల్యము నిర్లక్ష్యము, ఎస్, వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఇంకో ప్రశ్న, గోషామహల్ నియోజకవర్గంలో మీరు నిలబడ్డారు, అవును, ఇక్కడ కంటెస్ట్ చేసే అందరికంటే లేదా పాత కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ పార్టీలు కానీ ఇప్పుడు దాకా మీరు అన్నట్టు నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని గుర్తించి అభివృద్ధి ఆవశ్యకతని, సమగ్ర అభివృద్ధి అని మాట్లాడుతున్నటువంటి బిఎల్ఎఫ్ తరఫున మీరు కంటెస్ట్ చేస్తున్నారు అంటే మిమ్మల్నే గెలిపించమని చెప్పి మీరు డైరెక్ట్గా నొక్కి డిమాండ్ చేసి అడుగుతున్నారు కదా. నేను ఒక్కటేం అడుగుతున్నాను, అర్హత ఉంది. ఎందుకు అర్హత ఉంది అంటే నేను మీలాంటి సగటు మనిషిని, అంటే డౌన్ టు ఎర్త్ నుంచి ఉన్న మనుషులం మనం. అక్కడ డబ్బు కానీ కోటీశ్వర్లం కానీ, కోటీశ్వర్లకు మన సమస్యలు తెలీదు, సామాన్య సమస్యలు, సామాన్య జనానికి ఉన్నటువంటి సమస్యలు ఎవరైనా కోటీశ్వర్లకు కానీ వీళ్ళకి కానీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు అక్కడ కూర్చున్నది లేదు, వాళ్ళు పుట్టింది లేదు. వారసత్వం అనేది ఒకటి వచ్చేస్తుంది రాజకీయంలోకి, అది ఎప్పటి నుంచో ఉంది, ఆ వారసత్వమే ఇంకా కొనసాగుతుంది కదా. ఇక్కడ వారసత్వం లేకుండా ఇండివిజువల్గా ఎవరైతే పవర్ఫుల్గా పైకి ఎదుగుతారో వాళ్ళు అక్కడ సమస్యల గురించి చర్చించగలరు. చాలామంది మీరు నమ్మరు, నా మొహం పట్టుకున్నాను, రమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం ఓటు నీకే అమ్మ, వాళ్ళకేసాం వీళ్ళకేసాం మా కోసం ఏమీ చేయలేదు. ఒక ఆవిడ ముసలావిడ 90+ ఇయర్స్ ఆవిడ ఏమనింది, నేను పెళ్లి చేసుకొని హైదరాబాద్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది, ఈ ఇల్లు ఇలాగే ఉంది, ఈ బస్తీ ఇలాగే ఉంది, మా జీవితాలు ఇలాగే ఉన్నాయి. అంటే అక్కడ నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది? పాలనలో నిర్లక్ష్యం జరుగుతుంది కదా, పాలనలోనే నిర్లక్ష్యం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎవరు నిలబడ్డా, ఎవరు రూలింగ్ చేస్తున్నా, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఇలా ఉంచితేనే మంచిదంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు అన్నింటినీ స్లేవ్స్గానే బతకనిద్దాం, వీళ్ళని ఎదగనివ్వద్దు. అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడనే రోజుగారి రోటీ కార్మికుల కిందనే రోజు ఉద్యోగ పనిచేసి సాయంత్రం జీతం తీసుకునేలాగే ఉండాలి. వాళ్ళకి చదువు అవ్వకూడదు, ఏది అవ్వకూడదు. ఎందుకు అంటే ఒకవేళ వీళ్ళు చదువుకొని అందరూ మైగ్రెంట్ అయ్యి ఉద్యోగాలు చేసి ఇక్కడ మాకు పని ఎవరు చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వీళ్ళని తొక్కిపెట్టి ఉంచేస్తున్నారు. మీరు నమ్మరు, ఆ గవర్నమెంట్ స్కూల్స్ని అన్నింటినీ డెవలప్ చేస్తాను అన్నటువంటి ప్రభుత్వం మరి గోషామహల్ స్కూల్ని ఎందుకు డెవలప్ చేయలేదు? అన్నిటినీ చేసి క్వశ్చన్. ఇంకొకటి, మేము ఓ భగీరథుణ్ణి దించినట్టుగా మేము గంగమ్మని ఇక్కడికి తీసుకొచ్చేసాం తెలంగాణ స్టేట్ కన్నవాళ్ళు, మరి గోషామహల్లో వాటర్ ఫెసిలిటీస్ ఎందుకు లేవు? పోని, ఎండాకాలం అంటే అందరికీ ప్రాబ్లం, వానాకాలంలో కూడా నీళ్ళుండవా? స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక సంస్థ, అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే స్వచ్ఛ భారత్కి నిదర్శనంగా నిలబడ్డ మనిషి, అంత పెద్ద మూసికాలవ, అంత గబ్బు కొట్టుకొని ఎక్కడ లేని హైదరాబాద్ చెత్తంతా ఆ మూసికాలవలోనే ఉంటే మరి ఎక్కడ స్వచ్ఛ భారత్ ఏది? ఆ కన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మనుషులే కదా, పోనీ వేరే పార్టీ వాళ్ళు ఆయన అక్కడ గెలిచినటువంటి మనుషులు ఉన్నారు. ఆ అక్కడ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతిబింబం అక్కడ కూర్చొని పాలిస్తున్నప్పుడు స్వచ్ఛ భారత్ కూడా కనపడలేదు నాకు ఎక్కడ గోషామహల్లో. మొత్తం హైదరాబాద్ అంతా స్వచ్ఛ భారత్ పనిచేసింది, గోషామహల్ ఎందుకు చేయలేదు?
సో ఇక్కడ వివక్ష కొనసాగుతుంది అనేది మీరు స్పష్టం చేస్తున్నారు. నాకు అర్థమైన మేరకు మీరు ట్రాన్స్జెండర్ యొక్క ప్రత్యేక హక్కుల్ని మీరే నిలబట్టడం ద్వారా, మీ ద్వారానే అవి ఇతరులకు గుర్తించబడేటట్లుగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, అది ఒక ముఖం. రెండోది, గోషామహల్ నియోజకవర్గంలో మీ కమ్యూనిటీ లేదా మీ థర్డ్ జెండర్ మాత్రమే లేరు, ఇక్కడున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ మీకు ఎందుకు ఓటేయాలి అని అన్నప్పుడు, ఇప్పుడు దాకా ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరూ స్థానికంగా ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజల బాగోగుని పట్టించుకోలేదు కనుక మీరు ఈ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే వాళ్ళుగా కూడా మిమ్మల్ని గెలిపించాలని అడుగుతున్నారు. ఏమై రైట్? అంతే, అది ఆ పనులు చేయాలంటే అసలు 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు, 6 నెలల్లో పూర్తి చేయొచ్చు పనులు. కనీసం పనులు ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఒక ప్రణాళిక వేయాలనుకున్నప్పుడు ఒక టీంని కూర్చోబెడితే 10 రోజుల్లో ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఆ ప్రణాళికని ఇప్పుడు ఇంకొకటి పోనీ, గోషామహల్ కన్స్టిట్యున్సీకి డబ్బు ఇవ్వట్లేదా? డబ్బు కూడా ఇస్తుంది కదా ప్రభుత్వం, సంవత్సరానికి మీకు ఇంత నిధులు కేటాయిస్తున్నారు, ఆ నిధులన్నీ దుర్వినియోగంగా పోతున్నాయి. సో ఆ నిధులన్నిటినీ కూడా సమగ్రంగా, ఓకే, అది ఆ ప్లస్ పాయింట్. మీరు జనరల్ పీపుల్ సమస్యల్ని, మీ సమస్యల్ని రెండు కూడా పట్టించుకుని అడిగి ఒక సమగ్ర దృక్పథం మీలో ఉంది, సమగ్ర అభివృద్ధి కోసం ఫైట్ చేసి ఒక సంస్థ తరఫు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు ఈ నియోజకవర్గ ప్రయోజనం కోసం కొట్లాడుతున్న యాంగిల్తో పాటు నేషనల్ వైడ్, ఆల్ ఇండియా వైడ్ మీడియా ఎట్లా ఫోకస్ చేస్తున్నదంటే, ఒక నియోజకవర్గంలో నిలబడిన ట్రాన్స్జెండరు ఆ హక్కుల కోసం వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళ యొక్క మిగతా మానవుల్లా గుర్తించాలనే డిమాండ్ ఏదైతే ఉందో, ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా వెళ్తుంది. ఒక నియోజకవర్గ పరిధి దాటి దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్, ఒక ట్రాన్స్జెండర్ డిమాండ్ ఒక వ్యక్తి కంటెస్ట్ చేయడం ద్వారా వైడర్గా కూడా వెళ్తుంది అనేది కూడా గమనంలోకి తీసుకొని మేము అలా భావిస్తున్నాం. కరెక్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, మన భారతదేశంలో ఎక్కడ ఏ పని జరిగినా మీడియా విస్తృతంగా అక్కడ ఉన్నటువంటి సమస్యను గుర్తిస్తుంది. మీడియా గుర్తిస్తుంది, దాన్ని మీడియా 10 మందికి చెప్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు గమనించాలి ఈ విషయం. అంటే ఒక మారుమూల గ్రామంలో మళ్ళీ దాని సబ్ క్వశ్చన్ ఒకటి, ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అవును, మీ హక్కులు రాజ్యాంగ సవరణతో ముడిపడి మరి సుప్రీంకోర్టులో వస్తున్నటువంటి కొన్ని తీర్పుల నుంచి దృష్టిలో పెట్టుకుని ఆ తీర్పులకు అనుగుణంగా కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా మీరు మీ వాయిస్ రైజ్ కావటం అనేది మీ ఉద్యమానికి ఒక ప్లస్ పాయింట్ గా నేను భావిస్తున్నాను. ఇది ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. దాని నుంచి మరి పార్లమెంట్ లో చట్టం చేయాలి అంటే, పార్లమెంట్ లో మీరు ఇక్కడ అసెంబ్లీలో గెలవటం లేదా ఇక్కడ ఒక నియోజకవర్గంలో మీరు గొంతెత్తడంతో పాటు ఇప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించి బృందాకారత లాంటి వాళ్ళు, వాళ్ళు వస్తున్నారని రోడ్ షో ఉందని కూడా విన్నాను నేను. మరి అలాంటి మహిళా నాయకురాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా పార్లమెంట్లో మీ అనుకూలంగా కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ ఇవాళ ఈ రోడ్ షోలో ఏమైనా డిమాండ్ చేయబోతున్నారా? అంటే ఒకటండి, రోడ్ షోలో అన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఒక ట్రాన్స్జెండర్స్ కోసమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గోషామహల్ సమస్యలతో పాటు ట్రాన్స్జెండర్స్ని ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా మాట్లాడతాం రోడ్ షోలో. అయితే ఇక్కడ ఇంకో బృందాకారత్ గారు మీకు అట్లాంటి ఒక పొలిటికల్ సపోర్ట్ ఇచ్చి పార్లమెంట్లో ఫైట్ చేయగలుగుతున్నారు మీరు విశ్వసిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి మీరు గమనించాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి అనుకున్నటువంటి మనుషులు, డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటిది ఒక వర్గం అయితే, పేరు కోసం ఒక వర్గం అయితే, ఒక వర్గం కేవలం సొసైటీలో పనిచేయడం కోసమే రావాలనుకుంటున్నారు. ఆ పని చేయాలి అంటే కాస్తైనా మనకు అక్కడ అవకాశం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు బృందకర్త మేడం గారు ఇక్కడికి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? తను ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ప్రచారం ఖచ్చితంగా వెళ్తుంది. ఈ ప్రచారం తర్వాత నెక్స్ట్ ఎటువంటి ఎలక్షన్స్ జరిగినా ట్రాన్స్జెండర్ రిప్రజెంటేషన్ ప్రతి చోట ఉంటుంది. సో ఫైనల్ గా మీ పర్టికులర్ డిమాండ్ని ఒక చట్ట రూపంగా పార్లమెంట్ చేయాలని అడగటానికి అది ఏ రూపంలో ఉండాలి ఒకటి రెండు మాటల్లో చెప్తా? ఒకటే చెప్తున్నానండి, ఎటువంటి పాలసీ లెవెల్ వచ్చినా, ఎటువంటి పాలసీ లెవెల్ చేంజ్ వచ్చినా, ఒక చట్టాలు వచ్చినా ట్రాన్స్జెండర్స్ని సంప్రదించాలి. అంటే ట్రాన్స్జెండర్స్ కూర్చొని ఒక చట్టం చేయగలిగితే వాళ్ళు వినరు, మీరేంది చెప్పేది మేమేంది వినేది అంటారు. అలా కాకుండా ట్రాన్స్జెండర్ వాయిస్ విన్న మనుషులైతే అక్కడ కూర్చొని చట్టాన్ని సరిగ్గా తయారు చేయగలరు. అవగాహన కలగాలి కదా, ట్రాన్స్జెండర్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళైతేనే చట్టాన్ని అడుగుతాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీస్లో
నొమాడిక్ ట్రైబ్స్ అనేదైతే సంచార జాతులు అంటున్నారో వాళ్ళు కొంతమంది ఎస్సీల్లో ఉన్నారు, కొంతమంది ఎస్టీల్లో ఉన్నారు, కొంతమంది బీసీలో ఉన్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని ఒక సంచార జాతిగా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీగా గుర్తించండి అని డిమాండ్ చేస్తే రేణుకా కమిషన్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వేసింది, దాని ప్రకారం వాళ్ళని వాళ్ళని బీసీలో ఎవరు పెట్టమన్నారు, ఎస్సీలో ఎవరు పెట్టమన్నారు అనే ప్రశ్న అక్కడ కూడా వస్తున్నది. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించండి అని వాళ్ళు అడుగుతున్నారు. సేమ్ డిమాండ్ కాకపోయినా మోరార్లెస్ మీద కూడా అట్లా అనుకోవచ్చునా? అంటే నేను ఒకటే చెప్తున్నాను, డిమాండ్ అంటే మమ్మల్ని ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి వేరు చేసి మాకు ఒక ఇది కావాలి అని, లేకపోతే స్కూల్స్ కావాలని, ఇట్లాంటి డిమాండ్ ఏం లేదు. గుర్తించండి ఫస్ట్, అంతే, మనుషులుగా గుర్తించాలి. ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం ఐడి కార్డ్స్ ఇవ్వాలి, ట్రాన్స్జెండర్స్కి ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి, ఐడి కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అండ్ రిజర్వేషన్ ఉండాలి. మాకు అట్లీస్ట్ 2% రిజర్వేషన్ ఇవ్వండి ట్రాన్స్జెండర్స్కి. మెయిన్ స్ట్రీమింగ్ జాబ్స్ ఇవన్నీ కావాలి అంటే వివక్షకు గురవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇక్కడైతే ఉన్నటువంటి చట్టాలు ఏం చేయాలంటే, వీళ్ళు కాస్త ట్రాన్స్జెండర్స్ పైన ఉన్నటువంటి వివక్షతను కాస్త దాన్ని తగ్గించడానికి ఏమైనా పనులు చేయాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు చూడండి, కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని వర్గాలకు సంబంధించి కొన్ని పాంప్లెట్స్ పంచుతారు, కొన్ని టీవీ యాడ్స్ చేస్తారు, కొన్ని డాక్యుమెంటరీస్ చేస్తారు, ఇవన్నీ అవసరమే మాకు. ప్రభుత్వ ప్రచారంలో కూడా అలాంటిది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయి, షీ హీ టాయిలెట్స్ ఉన్నాయి, జనరల్ న్యూట్రల్ టాయిలెట్స్ ఎక్కడున్నాయి? మన స్టేట్లో లేవు. సో ఇవన్నీ అవసరమే, ప్రతీదీ కూడా ట్రాన్స్జెండర్స్కి. ఇప్పుడు ఈ స్త్రీలకు పురుషులకు కావాల్సిన ప్రతీదీ ట్రాన్స్జెండర్స్కి కావాలి, వీళ్ళకి కావాల్సినవి మాకొద్దు, ఇట్లా ఏమీ లేదు. ప్రతి హక్కు కూడా కావాలి. మీ ప్రత్యేకమైన హక్కులు, మీకు అవసరమైన హక్కులు మీరు అట్లా ఒక వాయిస్ ద్వారా తెలియజేసేది, మిమ్మల్ని అడిగి చట్టాలు రూపొందించాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు. మమ్మల్ని అడిగి కాదు, మమ్మల్ని సంప్రదించి కూర్చోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియడం కోసం, తెలియడం కోసం మమ్మల్ని సంప్రదించాలి. మాకున్నటువంటి సమస్యలు మమ్మల్ని అడిగితేనే చెప్పగలుగుతాం కదా. కొంతమందిని ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటే ఆ వాళ్ళ రోడ్ల మీద తిరిగే వాళ్ళు అడుక్కుంటారు, లేదా ఈ పనులు ఆ పనులు చేస్తారనే చెప్తారు. కానీ విశ్లేషించి ఖచ్చితంగా మా లైఫ్ స్టైల్ని చెప్పాలంటే మాతో కూర్చొని మాట్లాడాల్సిందే. రైట్. ఈ గోషామహల్ నియోజకవర్గంలో మరి చంద్రముఖి లాంటి చంద్రముఖి, చక్కనైనటువంటి ముఖం కలిగిన చంద్రముఖి, ఈ ప్రజలందరి యొక్క మన్నలను పొంది మిగతా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరినీ కూడా బీట్ చేసి ఖచ్చితంగా గెలుపు సాధించాలని దేశీ దేశ న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటా ఉన్నాము. అలాగా మిగతా నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని గెలిపించమని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.